అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ బంధువులు. నేను మీ బంధువుల్ని. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సార్, జర్నీలో ఉన్నాను. సో వీడియో అనేది ఈ రకంగా చేయాల్సి వస్తుంది. వీడియో ఏ రకంగా చేసినా సరే మీకు కంటెంట్ ఇవ్వడం అనేది నా మెయిన్ కాన్సెప్ట్ కూడా. ఎప్పుడు ఈరోజు హెవీ ఫాల్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ ఫాల్ వచ్చింది, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫాల్ వచ్చింది. ఎందుకంటే ఒక 4,000-5,000 సంపాదించే వాళ్ళు కూడా అబౌట్ 20,000-30,000 సంపాదించారు. ఇప్పుడు సార్ ఫాల్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు న్యూస్ వినుంటారు ఏమని, యూకేలో లాక్డౌన్ చేశారు దానివల్ల ఫాల్ వచ్చిందని. సరే, యూకేలో లాక్డౌన్ చేశారు దానివల్ల ఫాల్ వచ్చింది, ఇది ఒక ఫండమెంటల్ రీజన్ అనుకుందాం. మనం ఫాల్ రావడానికి ఒక న్యూస్ వల్ల వచ్చింది అనుకుందాం. మరి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము లాస్ట్ టైం, నేను కరోనా ఫాల్ ఎగ్జాంపుల్ చేసి చూపించినప్పుడు కూడా మీకు నెక్స్ట్ టైం వస్తే చూపిస్తా అని చెప్పాను. కరోనా ఫాల్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకొని కరోనా ఫాల్ చూపించాము. ఏం ఎగ్జాంపుల్ చూపించాము? మార్కెట్ పడే ముందే మనకు తెలుస్తుంది మార్కెట్ ఎంత మీరు చెప్పినా సరే పక్క 110% ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటే ఏంటి అసలు అంటే, ఆల్రెడీ ఒక న్యూస్ అనేది బయటికి రావాలంటే ఖచ్చితంగా ఆ న్యూస్ అనేది ఎవరో ఒకళ్ళు తయారు చేయాలి. క్లర్క్ అనేవాడు ఆ న్యూస్ అనేది ప్రింట్, మన టైప్ రైటర్ అనేవాడు లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అనేవాడు ఆ న్యూస్ అనేది టైప్ చేయాలి. ఆ తర్వాత క్లర్క్ అనేవాడు ఆ న్యూస్ అనేది తీసుకెళ్లి వేరే వాడి చేతిలో పెట్టాలి, దాన్ని మీడియా ముందుకు వచ్చి చదవాలి. ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది కదా, అట్లీస్ట్ 2-3 డేస్ నడవదా? ఈలోపు ఇంటర్నల్ ట్రేడింగ్ జరగదంటారా? ఇది జరిగేదాన్ని క్యాచ్ చేసేదే టెక్నికల్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఒక న్యూస్ వచ్చే ముందు మనకి ఇంటర్నల్ గా తెలిసిపోతుంది. సార్ కరోనా ఫాల్స్, కరోనా సడన్ గా వచ్చింది, కరోనా సడన్ గా వచ్చి అందరిని చంపేయలేదండి. కరోనా ఓ 1x1 పాక్కుంటూ వచ్చి దానికి ఒక పాక్కుంటూ వస్తూ ఉంటే ఎంతమంది డెత్ అవుతున్నారు ఏమైతే దాన్ని బట్టే వచ్చింది తప్ప డైరెక్ట్గా అందరిని అటాక్ చేయడం జరగలేదు. సేమ్ ఇది కూడా అంటే ఈ యూకే లాక్డౌన్ అనేది ఆల్రెడీ పెద్ద తలకాయలందరికీ తెలిసిందే. కాబట్టి మనం టెక్నికల్ పాటిస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ మనకి ఇన్సైడర్ సెల్లింగ్స్ అయ్యేటప్పుడు మనకి తెలిసిపోతుంది. అది ఇన్సైడర్ సెల్లింగ్ నార్మల్ సెల్లింగ్ మనకు అవసరం లేదు. మనకి సెల్ కాల్ కనిపిస్తుందా కనిపించట్లేదా? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, క్లియర్ గా చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ కావాలంటే లాస్ట్ వీక్ వీడియోస్ మొత్తం చెక్ చేయండి మీరు. యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అయితే ఏం చేయలేం కదా మనం, చూడండి. మనం ఏం చేసాము, ముందే డిసైడ్ అయ్యాము. ఏముంది, ఇది ఒక ఫ్లాగ్ వచ్చింది, దీని యొక్క టార్గెట్ 13,500 అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఓకే, 13,500 టార్గెట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం డిసైడ్ అయ్యాము, మళ్ళీ ఇది ఒక ఫ్లాగ్ వచ్చింది, వచ్చిన తర్వాత 13,800 అనే టార్గెట్ అని చెప్పి పెట్టాను. ఆల్రెడీ టెలిగ్రామ్ లో కూడా పెట్టాను, ఈరోజు ఆ బిట్ కట్ చేసి కూడా టెలిగ్రామ్ లో పెట్టాను. ఎందుకు మీకు తెలుసుకుంటారని చెప్పేసి ఇంకోండి, 13,800 లైన్ ఎక్కడుందో చూద్దాం, డ్రా చేద్దాం, మీకే తెలుస్తుంది క్లియర్గా. మీకు ఒక ఐడియా వస్తుంది టెక్నికల్ ఫాలో అవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ వాళ్ళు సంపాదిస్తున్నారు, మీరు సంపాదించట్లే అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ సమ్ రీజన్ రైట్? ఏదో కారణం ఉండాలి కదా. పక్కన వాళ్ళు సంపాదిస్తున్నారు, నేను మాత్రమే సంపాదించట్లే అంటే కారణం ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈరోజు ఒకళ్ళతో ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారు సార్? ఆల్రెడీ మీరు చెప్పారు పాయింట్ నోట్ చేసుకోవాలి, నేనే నోట్ చేసుకోలేదు సార్. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అయిపోయింది ఇఫాలు. ఇప్పుడు చూసుకోండి 13,000, ఇది చూడండి 13,773. ఓకే, 13,773 వచ్చింది, చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు 13,773? ఇంతవరకు వచ్చేసి వెళ్ళిపోయింది మార్కెట్. ఇప్పుడు ఇక వితంద్ర వాదులకైతే నేను ఏం చెప్పలేండి, సార్ మీరు 800 అన్నారుగా, 773 దాకా వచ్చింది వెళ్ళిందంటే ఇక దానికి నేను ఏం చేయలేనండి. మరి 27 పాయింట్లు కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఇక అది మీ ఇష్టం. ఇంకోండి 27 కూడా కాదు, ఆల్మోస్ట్ 24 పాయింట్లు మాత్రమే. సో మార్కెట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇది మీకు డబల్ టాప్స్ కింద చేయలేరా, రెసిస్టెన్స్ పాయింట్స్ కాదా? మనం తీసుకుంటే రెసిస్టెన్స్ పాయింట్స్ కింద తీసుకోమా? ఆల్రెడీ ఈ ఫాల్ ప్రిడిక్టెడ్ ఫాల్, పెద్ద దీనికి రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఎప్పుడైనా ఫ్లాగ్ 2 times టార్గెట్ ఇస్తే థర్డ్ టైం మాత్రం బ్రేక్ అయిపోతుంది. ప్లస్ ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ లో ఉంది, మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ డన్. సో జాగ్రత్తగా టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకోండి. ఏ రోజు చెప్పే పాయింట్ ఆ రోజు నోట్ చేసుకోండి. ఆ పాయింట్స్ అనేవి మీకు కీలకం అయితే ఫ్యూచర్ లో, ఎందుకంటే అవే పాయింట్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఫ్లాగ్ మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుంది, ఫ్లాగ్ మళ్ళీ మీకు 2 times ఇస్తుంది, థర్డ్ టైం బ్రేక్ అవుతుంది. ఈ విషయం ఆ రోజు మీకు గుర్తుండాలి, ఆ రోజు గుర్తురావాలి, అరే ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అని. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే సింపుల్ అండి, ఇప్పుడు చాలా సింపుల్ సిచ్యువేషన్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మార్కెట్ ఈ ప్లేసెస్ లో సపోర్ట్ తీసేసుకుంది ఆల్మోస్ట్. చూడండి మన 13,000, ఇది కూడా ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ నుంచే మార్కెట్ లాస్ట్ టైం బౌన్స్ అయింది. ఓకే, ఈ మేజర్ లెవెల్ అనేది తీసేసుకుంది. సో మార్కెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏమవుతుందంటే ఒక ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది. ఇది ఫస్ట్, ఇవాళ కొత్త పాయింట్ ఇది, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, దాని తర్వాత వాలటైల్ మార్కెట్ వస్తుంది. అంటే ట్రెండింగ్ మార్కెట్ అంటే మీనింగ్ ఏంటంటే
ఒక ఫాల్ కానీ ఒక రేజ్ కానీ రావడాన్ని, అంటే కంటిన్యూస్ గా ఫాలింగ్ కంటిన్యూస్ అయితే ట్రెండింగ్ మార్కెట్ అంటారు. దాని తర్వాత ఏమైందంటే ఒక వాలిటైల్ మార్కెట్, అంటే ఆ పైకి కిందకి అయిపోతున్న మార్కెట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ దాకా వెళ్ళి కిందకు వస్తుంది, ఆ విధంగా వాలిటైల్ మార్కెట్ వస్తుంది. దాని తర్వాత ఒక చాపి మార్కెట్ వస్తుంది, అంటే మార్కెట్ కంటిన్యూస్ గా ఒకటే చిన్న రేంజ్ లో ఆడుకోవడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ట్రెండింగ్ మార్కెట్, సెకండ్ వాలిటైల్ మార్కెట్, థర్డ్ చాపీ మార్కెట్. మార్కెట్ ఇలాగే ఉంటుంది. కావాలంటే పూర్తి నిఫ్టీ హిస్టరీ చెక్ చేసుకోండి, పూర్తి బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ చెక్ చేసుకోండి. సార్ మరి ఈరోజు ఫాల్ అయింది, మాకేమైనా ఆపర్చునిటీ వచ్చిందంటారా రాలేదంటారా? అసలు మేము డైరెక్ట్గా ఎలా సెల్ చేసుకుంటాం అంటే 5 మినిట్స్లో చూసుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీ వచ్చింది, బట్ నేను 15 మినిట్స్లోకి వెళ్తున్నా, కొంచెం హై టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నా, సో మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇది చూసుకోండి. ఇది ఒక డోజీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సెల్లింగ్, ఇది ఒక ఏబీసీ ప్యాటర్న్ సెల్లింగ్, ఇది ఒక 1045 సెటప్ సెల్లింగ్, ఏ విధంగా చూసినా సెల్లింగ్, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ సెల్లింగ్. ఇంకా ఏం కావాలి మీకు సెల్లింగ్ చేయాలంటే? ఇంకా ఏం కావాలి మీకు? మార్కెట్ స్టిల్ చెప్తున్నా చాలా సింపుల్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పరిస్థితి ఏంటి సార్? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పరిస్థితి అంటే రేపు మమ్మల్ని ఏం చేయమంటారంటే రేపు మార్కెట్ వాలిటైల్ ఉండబోతుంది. ఫస్ట్ విషయం, రేపు మార్కెట్ వాలిటైల్ ఉండబోతుంది. వాలిటైల్ అంటే కంటిన్యూస్గా అప్ సైడ్ డౌన్ సైడ్, అంటే కంటిన్యూస్గా టూ సైడ్స్ ఫ్లో అవుతూ ఉంటుంది మార్కెట్. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మార్కెట్ కానీ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజెస్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రేపు మాత్రం వాలటైల్ మార్కెట్, అంటే మార్కెట్ బోత్ సైడ్ హెవీ మూమెంటం రాబోతుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, బోత్ సైడ్ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం తక్కువ స్టాప్ లాస్, అంటే జాగ్రత్తగా రెసిస్టెన్స్ పాయింట్లో కానీ సపోర్ట్ పాయింట్లో కానీ జాగ్రత్తగా చేసుకోండి. ఈ మార్కెట్లో మీరు బయ్యింగ్ చేద్దామంటే మాత్రం సపోర్ట్ లెవెల్ దగ్గర అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ లెవెల్ అనుకుందాం, మార్కెట్ ఇక్కడికి వచ్చి కంటిన్యూస్గా ఫైట్ చేసి ఈ హైస్ బ్రేక్ చేస్తే తప్ప మీరు బై చేయొద్దు. లేదు కంటిన్యూస్గా ఇంకొంచెం చూడండి, ఈ విధంగా వచ్చిన ఇలా ఈ ఒకసారి ఫాల్ వచ్చి కంటిన్యూస్ ఒకటే లెవెల్లో కొట్టుకొని కింద సౌడ్ బ్రేక్ అయినా సరే మీరు సెల్ అనేది చేయొచ్చు. ఓకే, బోత్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. రేపు మార్కెట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంటే అండి సేమ్. మనం యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 31,200 దాకా అనుకున్నాం టార్గెట్, 31,000 కట్ చేసి వచ్చేసింది. అంటే నిఫ్టీలో 24 పాయింట్స్లో మిస్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో 200 పాయింట్స్లో మిస్ అయింది. అబ్బా 200 పాయింట్స్ చెప్పారు కంటే 200 పాయింట్స్ పెద్ద బ్యాంక్ నిఫ్టీకి విషయం కాదండి, ఇలా 1200 పాయింట్లు పడ్డా చూసుకోండి మీరు. ఓకే, ఇంకోటి రేపటి పరిస్థితి ఏంటి అంటే డీమార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. డీమార్ట్ మంచి బౌన్స్ ఇచ్చింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మంచి క్యాండిల్, ఇంత ఫాలింగ్ మార్కెట్లో డీమార్ట్ అయినా మంచి బౌన్స్ ఇచ్చింది. ఎందుకు? లాజిక్ చెప్తా వినండి. ఇప్పుడు లాక్డౌన్ అంటున్నారు, మన దేశంలో కూడా లాక్డౌన్ వస్తుందేమో అంటే అతిపెద్ద లాభాలు ఎవరికి జరుగుతాయి? సరుకులు, నిత్యావసర వస్తువులు అయితే బంద్ చేయరు. ఇంకా మనం ఇంట్లో ఉంటే ఇంకో 4 పిండి వంటలు ఎక్కువ చేసుకొని తింటాం తప్ప మనం తిండి విషయంలో ఏం కాంప్రమైజ్ కాము. ఓకే, సో ఆటోమేటిక్గా డీమార్ట్ లాంటి కంపెనీల గ్రో వస్తుంది. ఓకే, ఇది ఒక లాజికల్, మీ ఫండమెంటల్ లాజికల్ నా టెక్నికల్ కూడా చూపించాను. బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ ఉంది. ద రీజన్ ఇస్ సింపుల్, ఇది ఒక ఫ్లాగ్లో నడుస్తుంది, సో బయ్యింగ్ వెళ్తున్నాను. టైటాన్ అండి, టైటాన్ కంపెనీ హయ్యర్ లెవెల్స్ నుంచి మంచి రిజెక్షన్ వచ్చింది, వెరీ గుడ్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. సో కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 1440 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి ఇంట్రాడేలో హార్డీ 510 రూపీస్ చేరితే చాలా ఐఎమ్ హ్యాపీ. హ్యావెల్స్ కూడా సెల్లింగ్కి వెళ్తున్నాను, హయ్యర్ లెవెల్ రిజెక్షన్ వచ్చింది. ప్లస్ ఇది ఫ్లాగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి మీ ఫ్లాగ్ మీ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని మనం సెల్లింగ్కి వెళ్తున్నాం. సపోర్ట్ లెవెల్స్ అనేవి 850 దాకా ఉన్నాయి కాబట్టి సెల్లింగ్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, జాగ్రత్తగా నేర్చుకుంటున్నారు కోరుకుంటున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నా మెయిల్కి పెట్టొచ్చు మీరు, ఇంటర్డే స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి, రెగ్యులర్గా వీడియోస్ చూడండి, ఎలా ఉంది కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే యాజ్ యూజువల్ మీరు చేసేది ఉంటుందిగా డిస్లైక్, అదే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఏ గ్రేట్ డే, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.